మనం ప్రపంచంలోకి వచ్చాం, సంసారంలోకి వచ్చాం. ఈ ప్రపంచం ఎలా ఉంటుంది, ఈ సంసారం ఎలా ఉంటుంది, ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే, ఈ సంసారం ఎలా ఉంటుందంటే, ఎవరి గోల వాళ్ళది, మన గోళ మంది చెప్పండి కొడతాం. మన గోళ ఏంటి? ధ్యానమే, ఇది మన గోళ. కౌరవుల గోళ కౌరవులది, పాండవుల గోళ పాండవులది, కృష్ణుడి గోళ కృష్ణుడిది, ధృతరాష్ట్రుడి గోళ ధృతరాష్ట్రుడిది. ఎవరి గోల వాళ్ళది? ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రులానే ఉంటాడు, కౌరవులు కౌరవుల్లానే ఉంటారు, పాండవులు పాండవులానే ఉంటారు, కృష్ణుడు కృష్ణుడులానే ఉంటాడు, మనం మనలానే ఉంటాము. ఎవరి గోల వాళ్ళది? దుశ్శాసనుడు ద్రౌపది చీర దాగేస్తూనే ఉంటాడు, కృష్ణుడు చీర ఇస్తూనే ఉంటాడు. ధర్మరాజు ధర్మంలోనే ఉంటాడు, జూదం ఆడుతూనే ఉంటాడు. ఎన్నిసార్లు జూదం పిలిచినా వెంటనే వచ్చేస్తాడు, ధర్మరాజు పరిగెత్తుకుని వచ్చాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం, ఆయనకి జూదం అంటే. ఆయన కూడా అయింది. ఇక ధర్మరాజు యొక్క సోదరులకు ధర్మరాజే కావాలి. మా అన్నగారు ఏమైనా సరే మీ అన్నగారితోనే ఉంటాం మేము, వాళ్ళకి ఎప్పుడు అన్నగారు గోలే. అన్నగారు జూదగారైనా జూదగారితోనే ఉంటాము. అన్నగారు అడిగిపోతే మేము కూడా అడిగిపోతాము. అన్నగారు యుద్ధం చేస్తే మేము యుద్ధం చేస్తాము. అన్నగారు యుద్ధం ఉంటే మేము యుద్ధం చేయము. అవునా? ఇంకా కృష్ణుడి గోల్ ఏమిటి? అదే, నువ్వు శరీరం కాదురా, నువ్వు ఆత్మరా అని చెప్తూనే ఉంటాడు. ఒకటే గోల కృష్ణుడిది, కృష్ణుడి గోళ కృష్ణుడిది. అసలు నువ్వు దేహమే కాదురా, నువ్వు ఆత్మరా, నువ్వు భగవంతుడు రా అంటుంటాడు. పొద్దుగూకులో ఒకటే పని కృష్ణుడికి, ఆయన కౌరవుల పక్షాన్ని కాదు, పాండవుల పక్షాన్ని కాదు, ఎవరి పక్షాన యుద్ధం చేయడు. చేస్తాడా? రథం నడుపుతాడంతే, కానీ యుద్ధం చేయడు. ఎవరి పక్షాన లేడు, అందరు చూస్తుంటే చూస్తూ ఉంటాడు. అశ్వత్థామ పంచపాండవులను చిన్న చిన్న పిల్లల్ని నరుకుతుంటే చూస్తూ ఉన్నాడు. అవునా? కాపాడాడా? చిన్న పిల్లల్ని కాపాడాడా? శ్రీకృష్ణుడు కాపాడాడు, భగవంతుడు కాపాడాడు. డ్రామా చూస్తుంటాడు, ఎవడు పుట్టాడు ఎవడు చచ్చాడని చెప్పేసి. శ్రీకృష్ణుడు రక్షకుడు కాదు, భక్షకుడు కాదు, రక్షకుడు కాదు. ఆయన ఒక భగవంతుడు. ఈ భగవంతుడు ఏం చేస్తుంటాడు? డ్రామా చూస్తుంటాడు. ఎవరికైనా ఏదైనా ఇస్తాడేంటి? ఎక్సెప్షనల్ కేసులో ద్రౌపదికి ఇస్తాడంతే. చాలా ఎక్సెప్షనల్ కేసెస్. ఆ ద్రౌపదికి ఆ బట్టలు రావాలంటే ఆవిడ ఎన్నో జన్మలు ధ్యానం చేస్తే కానీ ఆవిడ రాలేదు. అది ఈ జన్మలో వచ్చింది కాదు, ఎన్నో జన్మల లెక్క ఉంటుంది. కృష్ణుడి దగ్గర ఒక జన్మ లెక్క ఉండదు, ఎన్నో జన్మలు లెక్క వేసుకుంటే అప్పుడు కృష్ణుడి దగ్గర ఒక చిన్న బట్ట దొరుకుతుంది. కృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు, ఐదుళ్ళు ఇవ్వమన్నా అడిగాడు. ఇచ్చాడా? వాడు ఇచ్చాడా? ఐదుళ్ళు ఇస్తే వాడికి సొమ్ము ఏం పోతుంది? కానీ వాడి సొమ్ము పోతుంది వాడికి. సూది మోపినంత జాగా కూడా ఇవ్వను అన్నాడు. దుర్యోధన గోళ దుర్యోధనుడిది,
ఆ కౌరవులు 100 మంది సోదరులు దుర్యోధన ఏం చెప్తే అది చేస్తారు. ఇటు పాండవులు 4 ధర్మరాజు ఏం చెప్తారు అది చేస్తారు. ఆ 99 మంది కౌరవులు దుర్యోధన ఏం చెప్తే అది చేస్తారు. ప్రాణాది అంటే ప్రాణాది ఇచ్చేస్తారు. నువ్వేం చెప్తే అది చేస్తామంటారు వాళ్ళు. దుర్యోధన ఏం చెప్పాడు, సూది మోపినంత జాగ కూడా ఇవ్వను అన్నాడు. ఇచ్చాడా? ఇవ్వడు. ఈ ప్రపంచం అంతా ఎవడి గోల వాడిది గుర్తుంచుకోండి. మన గోల ఏమిటి, అరే మాంసం తినేద్దురా చంపద్రా అని చెప్తూనే ఉంటాం. వాళ్ళ గోల ఏంటి, మేము మాంసమే తింటామంటారు. మేము చేపలనే పట్టుకుంటాం, ఎద్దులనే తింటాం, ఒంటెలనే తింటాం, ఏనుగులనే తింటాం అంటారు. ఎవడిష్టం వాడిది. మనం ఏం చెప్తాం, ధ్యానం చేయబోయి పిరమిడ్ కట్టబోయి అంటాం. ప్రపంచంతో కరోనా ఉంది, మన మన దగ్గర ఏముంది, కరోనా ఉందా? మన దగ్గర ఏముంది, ధ్యానం ఉంది. మన గోళ మందే. ప్రపంచం అంతా కరోనా పట్టుకుంటుంది, వాడి గోళ వాడిది. వాడు కరోనా గజ గజ వణుకుతున్నాడు. మనకేమైనా వణుకుందా? మనకి తొండకడం లేదు, పెండకడం లేదు. మన గోళం అంది ధ్యానమే ధ్యానం, 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 ధ్యానమే. చెప్పట్లే 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 చెప్పట్ ఇదే మన గోళ. ఈ అబ్బాయి గోళ ఏంటి, ఇప్పుడు పిరమిడ్ కడుతూనే ఉంటాడు. ఎక్కడెక్కడ పిరమిడ్ కట్టాలని చూస్తుంటాడు ఈ అబ్బాయి. మన దసరా మన ఉగాది గోళ బాగుందా? దయవిట్టు పిఎంసీ వీక్షించి సబ్స్క్రైబ్ మాడి, లైక్ మాడి, షేర్ మాడి అండ్ గివ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ పిఎంసీ. రికార్డ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ so that the whole world will know your experiences.